ధనుసు రాశిలో మూల నక్షత్రం 1 2 3 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిస్తే ధనుసు రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. అయితే మొత్తం మీద ఈ 12 రాశుల్లో వృషభ రాశి ఏ విధంగా గొప్పగా ఉందో ఈ ధనుసు రాశి కూడా అంతే గొప్పగా ఉంటుంది. వీళ్ళకి గత 7.5 సంవత్సరాలుగా పడుతున్న ఏలినారి శని తొలగిపోయింది, పటాపంచలైపోయి గొప్పదైన రాజయోగం అనుభవించడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా చతుర్థంలో, పంచమంలో గురుడు, చతుర్థంలో రాహు మంచి బలీయంగా ఉన్నారు. తృతీయమందు శని పెద్ద గ్రహాలైనటువంటి రాహు, గురుడు బలంగా ఉన్నారు. కాబట్టి మొత్తం మీద చాలా గొప్పగా యోగాన్ని అనుభవించే రాశి ఏదంటే ఈ సంవత్సరం ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ప్రతి పని ముందు కలిసి వస్తుంది, అన్నీ వాళ్ళు అనుకున్నట్టుగా చేస్తారు. గతంలో ఉన్నాయని సమస్యలు ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆ విధంగా ఎవరిపైనా ఏదైనా కోర్టు కేసులు ఉంటే వాళ్ళదే విజయం అవుతుంది. భార్యాభర్తలు ఏమైనా ఇంతకుముందు విడిపోయి ఉంటే ఖచ్చితంగా కలుస్తారు. మొత్తం మీద ఈ ధనుసు రాశి ఈ సంవత్సరం యోగవంతమైన రాశుల్లో ఇది కూడా ఒకటి, చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ళ జీవనం చాలా హాయిగా, సుఖంగా, అమిత ఆనందంతో జీవిస్తారు. వీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, విద్యార్థులు చక్కగా చదువుతారు. డాక్టర్ సీట్లు అటువంటి పొందాలనుకున్న వారికి ఈ ధనుసు రాశులు ఖచ్చితంగా డాక్టర్ సీట్లు వస్తాయి, ఇంజనీరింగ్ దాంట్లో ప్రవేశాలు ఖచ్చితంగా కలుగుతాయి. మొత్తం మీద ఈ ధనుసు రాశి వారికి మహా రాజయోగం అనుభవించడంలో ఏ విధమైన సందేహం లేదు.